కార్యకర్తలాగా మనం ఉన్నప్పుడు మన బాధ్యత మనకు ఒక్కొక్కరం ఒక 500 మంది కార్యకర్తలను రెడీ చేసుకోవాల దానికి మన అధ్యక్షుల వారు వారి సిద్ధాంతాలు వారి ఐడియాలజీ వారి తెలంగాణ పట్ల జనసేన పార్టీని ఏ విధంగా అయితే తీసుకెళ్ళాలని అనుకుంటున్నారో మనకందరికీ ఎప్పుడైతే ఆయన ఆలోచన విధానం తెలుస్తుందో అది మనం తెలుసుకున్నప్పుడే మనం 10 మంది కార్యకర్తలను రెడీ చేయగలుగుతాము ఇది ప్రతి ఒక్కరు గమనించినప్పుడే మనము ఇక్కడ వచ్చి ఎప్పుడైతే మన అధ్యక్షుల వారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారో ఆ మీటింగ్ రోజు వచ్చి అరుపులు కేకలు దీని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు మన ఉపయోగం అంతా మనం ఒక 500 మందిని ఒక్కొక్క క్రియాశీల కార్యకర్త ఒక 500 మందిని ఎప్పుడు చెప్పగలుగుతారు మనం జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవి జనసేన పార్టీకి మనం సపోర్ట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం మంచి జరుగుతుంది అనే పాయింట్ మనం చెప్పగలిగితే 10 మంది ఓటర్లు జనసేన పార్టీ సైడ్ మనకు చూడడం జరుగుతుంది జనసేన పార్టీ గురించి 10 మంది ఆలోచన చేస్తారు ఇవన్నీ జరిగినప్పుడు దానికి అనుగుణంగా మన పార్టీని బిల్డ్ చేసుకుంటూ ప్రతి ఒక్క గడపకు రీచ్ కావచ్చు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి కానీ ఇక్కడ మనకు ఉన్న తెలంగాణ గడ్డ మీద ఏందంటే మనం నమ్మినప్పుడు ప్రాణాలు ఇచ్చే మనకు ఒక అలవాటు ఉన్నది కానీ తప్పకుండా ఏదైతే అలవాటుకు అనుగుణంగా మనం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఏవైతే విషయాలు ఈరోజు చెప్తారో చెప్పిన ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఇవన్నీ దాని క్షుణ్ణంగా ఆలోచించండి అవన్నీ మీరు ఎక్కువ అల్లరి చేయకుండా అవన్నీ ప్రతి ఒక్క మాట ఎందుకు గురించి అంటే మనకు అధ్యక్షుల వారు ఏదైతే సందేశం ఈ వేదిక ద్వారా ఇవ్వదలుచాడో ఆ ప్రతి ఒక్క మాట మీరు తీసుకొని అర్థం చేసుకొని మనం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో దానికి అనుగుణంగా మనము ప్రణాళిక ఒక రూపొందించుకొని మనం పార్టీని బలంగా మన నెక్స్ట్ ఎలక్షన్